హాయ్ అండి, ఈరోజు టెర్రస్ గార్డెన్కి ఉపయోగపడే ఐటమ్స్ గురించి మీకు షేర్ చేస్తున్నానండి. ఇది కిసాన్ క్రాఫ్ట్ స్ప్రేయర్ అండి, ఫైవ్ లీటర్స్. ఇది అమెజాన్లో తీసుకున్నాను. దీని రేట్ అది ముందు వీడియోలో పెట్టానండి. ఇది ఎలాగ పనిచేస్తుందని ఈరోజు టెస్ట్ చేస్తున్నానండి. ఇవి దానికి సంబంధించిన వాషర్స్ అండి, అవి ఎక్స్ట్రా. అవి ఈ ప్లాస్టిక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. మనకి ఎన్ని లీటర్స్ వాటర్ కావాలో 2 లీటర్స్, 3 లీటర్స్, 5 లీటర్స్ వరకు ఇది వాడుకోవచ్చు. చూసారా, లోపల పైపు ఒకటి ఉందండి, మీకు కనిపిస్తుందో లేదో. లోపల ఒక చిన్న వైట్ పైప్ ఉందండి. ఆ విధంగా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. తర్వాత టైట్ చేసి, వాటర్ వేసాక టైట్ చేసి, తర్వాత చిన్న లాక్ లాక్ కనిపిస్తుంది కదండి, అది మనం కొంచెం అలా తిప్పి పైకి తీసి పంప్ కొట్టాలండి. తర్వాత మళ్ళీ లాక్ కరెక్ట్గా, చూసారు అక్కడ కనిపిస్తుందా, ఆ విధంగా ఇచ్చారండి లాక్. అలా లోపలికి ప్రెస్ చేసి పక్కకు తిప్పితే లాక్ పడిపోద్దండి. మళ్ళీ తీయాలంటే ఇలా పక్కకు తిప్పి ఆ పొజిషన్ చూసుకొని తిప్పి మళ్ళీ లాక్ చేసుకోవచ్చండి. ఇది హ్యాండిల్ ఇచ్చారు చాలా, మనకి ఇది హ్యాండిల్ వల్ల చాలా ఉపయోగం ఉందండి. ఎందుకంటే కొంచెం పెద్ద చెట్లు ఉంటే మనకి హైట్ మనకి పై వరకు వెళ్తుంది అది, ఆ హ్యాండిల్ వల్ల. ఇది కూడా మనకి చూడండి, అలాగా లాక్ ఇచ్చారు. మనం అలాగ వేలుతో ప్రెస్ చేసి మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. లాక్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్ప్రే అయిపోద్దండి. చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇదైతే, ఈ స్ప్రేయరు. తర్వాత మనకి అదే పని అయిపోయాక సైడ్కి అలా పెట్టేసుకోవడానికి. ముందుగా వెల్కమ్ టు మీ రత్నాలు. యూట్యూబ్లో మీ రత్నాలు అని టైప్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందనేది మీకు చూపిస్తాను చూడండి. నేనైతే 5 లీటర్స్ వరకు వాటర్ నింపానండి. ఇప్పుడు నీమ్ ఆయిల్ మొక్కలకి స్ప్రే చేద్దాం అనుకుంటున్నానండి. ఇది కూడా ఈ నీమ్ ఆయిల్ కూడా అమెజాన్లో తీసుకున్నానండి. ఇది 1+1. దీని రేటు అన్నీ ముందు వీడియోస్లోని ఒకసారి పెట్టాను, మీకు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఇది బాగా షేక్ చేయాలండి. బాటిల్ షేక్ చేసిన తర్వాత, ఇది సిరప్ కప్ అండి. ఇది అది 5 ml ఉంది ఆ కప్పు. దీంతో 2 కప్పులు వేస్తున్నానండి. 5 లీటర్స్కి, 5 లీటర్స్ వాటర్కి 10 ml నీమ్ ఆయిల్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను నేను. ఇంకా కప్పు వేసినా ఏం పర్వాలేదండి. నీమ్ ఆయిల్ అది ఆర్గానిక్ కదా, చాలా చాలా యూస్ఫుల్ అండి ఈ నీమ్ ఆయిల్. ఇది వరకు కూడా నేను మొక్కలకి స్ప్రే చేశాను, చాలా బాగానే పనిచేసింది. తర్వాత ఏదైనా ఒక సోప్ లిక్విడ్ ఉంటుంది కదండి, 1/2 కప్పు వేసుకొని స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపితే బాగా కలిసిపోద్దండి నీమ్ ఆయిల్ అంతా వాటర్లోని. సోపు లిక్విడ్ వేయకపోతే వాటర్లో ఆయిల్ తేలిపోద్ది కదండి, అందుకనే కొంచెం సోప్ లిక్విడ్ వేయాలండి, అప్పుడు బాగా వాటర్లో మిక్స్ అయిపోద్ది నీమ్ ఆయిల్. ఈ 5 లీటర్స్ వాటర్లో నీమ్ ఆయిల్ వేసానండి.
వేసిన తర్వాత ఈ స్టిక్ తోటే ఒకసారి బాగా వాటర్లోని అంత బాగా కలిసినట్టు ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత అది టైట్ చేసి మనం పంప్ కొట్టాలండి. ఒక 10 టైమ్స్ అలా పంప్ కొడితే ప్రెషర్ బాగా వస్తుంది చూడండి. చూసారు ఎంత బాగా వస్తుందో, చాలా బాగా స్ప్రే అవుతుందండి. సరే ఇది మా జామ చెట్టు అండి. ఇది దీనికి కొంచెం వైట్ బూజులా పట్టిందండి. ఇది నర్సరీలోని సిఎమ్మ నర్సరీలోని కొనేటప్పుడు మీకు చూపించాను కదా, ఒకటే కొమ్మ పొడవుగున్నది తీసుకున్నానని చూపించాను కదండి. దీనికి ఒక్క జామకాయ పూసింది, చాలా పెద్ద జామకాయ పూసిందండి. దీనికి ఆకులకి ఏంటంటే వైట్ బూజులాగా పట్టిందండి, వైట్ ఫ్లైస్ అంటారు కదా, ఆ పురుగు పట్టినట్టుంది. దీనికి ఈరోజు స్ప్రే చేస్తున్నానండి మొక్కకి. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోతుందో, ఫోర్స్గా వస్తుందండి వాటర్, అయితే చాలా ఫోర్స్గా వస్తుంది. నాకైతే ఈ స్ప్రే చాలా బాగా నచ్చిందండి. ఇన్నాళ్ళ ఇది వరకు హ్యాండ్ స్ప్రే చిన్నది ఉండేది కదా మా దగ్గర, దాంతో అయితే వేలు చాలా నొప్పి వచ్చేసేది. ఈ స్ప్రేయర్ అయితే చాలా యూస్ఫుల్ అండి గార్డెన్ ఉన్న వాళ్ళకి. మాత్రం మనం పుల్లటి మజ్జిగ ద్రావణాలు ఇవన్నీ స్ప్రే చేస్తున్నారు కదండి, చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఆకుల కింద స్ప్రే చేయొచ్చు, ఎంత పెద్ద మొక్క అయినా ఫోర్స్గా పై వరకు వెళ్తుందండి వాటర్ అయితే. దీని రేటు అన్నీ ముందు వీడియోస్లోని పెట్టాను, మీకు ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేసి కొనుక్కోవచ్చండి. ఎంత పై వరకు వెళ్తుందో, ఎంత పెద్ద చెట్టు అయినా పై వరకు ఆ ఫోర్స్ వెళ్తుందండి. చూసారా ఇది ఒక వెరైటీ షవర్ లాగా వస్తుంది. ఇందులో 5 లీటర్స్, 3 లీటర్స్, 5 లీటర్స్, 8 లీటర్స్ వరకు ఉందండి. నేనైతే 5 లీటర్స్ కొనుక్కున్నాను. వంగ మొక్కలకి కొన్ని మొక్కలకి అన్నిటికి స్ప్రే చేశానండి ఈ నీమ్ ఆయిల్. సరే ఆకుల కింద కూడా మనకి చక్కగా ఈ హ్యాండిల్ ఉండడం వల్ల ఏంటంటే ఆకుల కింద కూడా మనం చక్కగా స్ప్రే చేయొచ్చండి, మొక్క అంతా తడిచినట్టు స్ప్రే చేయొచ్చు. ఈ నీమ్ ఆయిల్ ఈ విధంగా మనం చూసారా మన స్ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ విధంగా మనం గాలి తీసేయాలండి లోపల ఉండిపోద్ది కదా తీసేయాలి. నాకైతే చాలా బాగా నచ్చిందండి స్ప్రేయర్ అయితే.
ఇది చిప్పు ఎల్లో స్టిక్ ట్రాప్స్ అండి. ఇది అన్ని రకాల పురుగులకి కూడా చాలా యూస్ఫుల్ అండి. ఇది ఒక ట్రాప్ తీసుకున్నాను. ఇది కూడా ముందు వీడియోస్లో పెట్టాను దీని కాస్ట్ అన్నీ. ఇవి ఈరోజు ఎలా యూజ్ అవుతాయి, ఎలాగా పనిచేస్తాయా లేదా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇవన్నీ నేను కూడా ఫస్ట్ టైం మా టెరస్ గార్డెన్లో ఉపయోగిస్తున్నాను. చూద్దాం ఇందులో పురుగులు పడతాయా లేదా అనేది కూడా నాకు తెలియదు అసలు. చూద్దామని చెప్పి అలాగా కట్టామండి పైన. ఇది కూడా 25 ఉన్నాయండి ఆ ప్యాడ్స్. హ్యాండ్స్కి ఇవి ఓపెన్ చేసే ముందు హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి, లేకపోతే మన చేతులకి గమ్ము అంటికిపోతుంది. చాలా ఎక్కువ గమ్ము ఉందండి, చాలా అసలు తీయడానికి కూడా నాకు కష్టమైపోయింది. చాలా గమ్ము ఎక్కువ ఉందండి. ఇదేంటంటే ఒక పేపరు పై లేయర్ అలా పక్కన పెట్టి మనం ఇది వాడుతూ ఉంటే అది దీనికి స్టిక్ చేసి వచ్చండి. చూసారు ఆ విధంగా స్టిక్ చేసి ఇవ్వచ్చు. దీనికి ఆల్రెడీ హోల్స్ ఇచ్చేసారండి. ఈ థ్రెడ్స్ కూడా వాళ్ళు ఇచ్చారు వైర్లు. మా గార్డెన్లోనైతే అవి 4 కట్టామండి అలాగా. అదే వావ్, చాలా పెద్ద జాంక. ఎలా వస్తాయో అనుకున్నాను జాంకాయలు, కానీ ఇది చాలా మంచి చెట్టు అండి. చూడండి చిక్కుడు మొక్కలకి అలాంటి పురుగులు వస్తుంటాయండి, పేనుబంక్ కానీ ఇవి కానీ. మరి దీని పేరేంటో తెలియదు నాకు. ఇలాంటివి వస్తాయి, ఇవి ఇలాంటివన్నీ స్టిక్ అయిపోతాయండి. ఈ బిగ్ ట్రాప్లోని చూడండి ఒక్కరోజు అండి, 1 డేకి చూడండి ఎన్ని పురుగులు అందులోకి వెళ్ళిపోయాయో. చూడండి వెళ్ళిపోయి చనిపోయి ఉన్నాయి. చాలా యూస్ఫుల్ అండి ఈ బిగ్ ట్రాప్ అనేది టెర్రస్ గార్డెన్లో యూస్ఫుల్ అండి. ఇవన్నీ ఈ ఎల్లో ట్రాప్స్ చూడండి, ఒక్కరోజుకే ఎన్ని పురుగులు స్టిక్ అయి ఉన్నాయో. రకరకాల పురుగులు ఉన్నాయండి. వీటి పేర్లు కూడా సరిగ్గా నాకు తెలియదు, ఆ పురుగుల పేర్లు ఏంటో. రకరకాలండి, గార్డెన్లో ఇన్ని రకాల పురుగులు ఉంటాయా అని ఇప్పుడే తెలిసిందండి నాకు. చాలా ఉపయోగం అండి టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి, చాలా ఉపయోగపడతాయి ఈ ట్రాప్స్, ఈ స్ప్రేయర్ అనగా అన్నీ ఉపయోగపడతాయండి.
నాలాగే గార్డెనింగ్ చేసిన వాళ్ళకి ఉపయోగపడతాయని ఈ వీడియో పెట్టానండి. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.